ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెల నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాల జైల్లో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొనేటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను. నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను. తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకి పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా, మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే, ఒరిజినల్గా పోక్సో కేసు విపరీతమైన అడావుడు చేసి, విపరీతమైనటువంటి నూజన్ చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద, సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్సో కేసు పెట్టాలి. ఫస్ట్ వాళ్ళపైన పెట్టాలి. ఎందుకంటే ఇంత అడావుడి చేసి, నూజన్ చేసి ఆ బిడ్డను తీసుకొని పీలేరుకి వెళ్ళి, ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మళ్ళా రొంపిసర్లు అంటూ, ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి, రాద్ధాంతం చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి, నిజంగా పోలీసుల పైన పోక్సో కేసు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఆ బిడ్డ పరువును, ఆ తండ్రి పరువును, ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే. వాళ్ళే లాగారు రోడ్డుపైకి. వాళ్ళపైన ముందు పెట్టాలి. మాకు ఒక ఎస్పీ గారు వచ్చారు, సుబ్రాయుడు గారు, ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, రఘుమనోహర్ ఆచార్య గారు. పాపం కూటమి ప్రభుత్వం కళ్ళల్లో అయితే చెప్తారు కదా ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు. ఆ తప్పించే క్రమంలో పాపం 22 రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ ఇద్దరు పోలీసులు కంటిన్యూగా ఆలోచన పెట్టారు. ఎవడైనా ఆ పాపను ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకురావాలి కానీ తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమపడ్డారు. శ్రమపడి 22 రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టు, బలవంతం పెట్టు, ప్రలోభెట్టి ఏం చేశారు, ప్రలోభము, భయము, బలవంతము పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. పాపం 22 రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చిత్రకు కూడా రాకూడదని కోరుకుంటున్నా. కానీ ఒక్కటి మాట చెప్తున్నా, నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే వీడికి మురుడోడు అనుకుంటారు, మొండోడు అనుకుంటారు. మీకు చెప్తున్నా, అంతకన్నా మించి నేను లా గ్రాడ్యుయేట్ని, అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను. చట్టము తెలుసు, చట్టము చదివే, న్యాయశాస్త్రము చదివే. తప్పకుండా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరిని కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా. ఒకరోజు ఆలస్యం కావచ్చు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫస్ట్ పరుణ వస్తుంది దాబాయేస్తున్నా ఈరోజు. తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దానికి వైలేషన్ కలిగిస్తుంది, రిట్టు కూడా ఫైల్ చేస్తున్నా. ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని, ఆ కుటుంబ పరువును రోడ్డు మీదకి లాగారో, ఛానళ్ళు కానీ, పత్రికలు కానీ, పోలీసులు కానీ, వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరిని కూడా
న్యాయస్థానం ముందు నిలబెడుతున్నా. ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది, ఇదే పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి అని ఒక అడిషనల్ ఎస్పీగా ఉండేవాళ్ళు, ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే కరుణాకరెడ్డి గారి ముందు పెట్టారు. అప్పుడు వేస్తే తర్వాత తను పడ్డ ఇబ్బంది 2003లో జరిగే సంఘటన మేము కూడా ఉన్నాం. ఆరోజు చెప్పాం, నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు, ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని. తర్వాత అతను పడ్డ ఇబ్బంది ప్రమోషన్ రాక, ప్రమోషన్ అందుకోలేక కోర్టుల చుట్టూ తిరగలేక వాయిదా వాయిదాకు రాలేక చివరికి పెద్ద ఆయన రాజశేఖరి గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖరి గారిని పెయ్యమోరంటే ఆ రోజు కోర్టు ముందు కరుణాకరణ వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నందుకు మనశ్శాంతి లేదు. తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుందని. ఇదే రకంగా ప్రద్యుమ్న గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఎలక్షన్ అప్పుడు చెప్పాం, ఎట్ట పడితే అటు చేస్తున్నాం, అన్యాయంగా చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా, సంతోషం చూడాలని చేశాడు. ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 10 మందిని సస్పెండ్ చేసింది. ఇప్పటికీ వాళ్ళు పెన్షన్ రాలా. ప్రద్యుమ్న గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది. పాపం నిజంగా ఎరకి, నిజంగా ఆయన ఎప్పటికీ జీవితాంతం ప్రద్యుమ్న గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. జగన్ అన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపడి ఉండాలి. వాళ్ళిద్దరు మా అయ్యాయి ధనంజయ రెడ్డి, వీళ్ళిద్దరు ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగన్ అన్న సార్కి చెప్పడం, సీఎం గారికి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకు గుణం ఉంది. రాజశేఖరి గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్న గారి విషయంలో కూడా జగన్ అన్న ఆ రోజు పనులే మన ఆఫీసరు, మన స్టేట్ ఆఫీసరు అని చెప్పి తను జగనన్న పుణ్యాన కేసులోంచి బయటపడ్డాడు. కాదని తను చెప్పమని చెప్పండి చూద్దాం. అంటే విచారణ క్లియర్గా, ఎందుకంటే 10 మంది పీఓలు ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారు ఆదేశాలు పక్కన ముందు కలెక్టర్ గారి ముందు జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, నేను ఈరోజు చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం, ఎవరి కళ్ళల్లో సంతోషం చూడడం కోసం, మీరు కొట్టే దెబ్బ, మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి, తట్టుకోవాలి తాత్కాలికంగా, కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకుని చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పింఛన్లకు కూడా ఇబ్బంది వస్తాయి. ఖచ్చితంగా కోర్టుల ముందు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకోవాల్సి వస్తుంది. మీరు మా మీద కేసు పెడితే జైలుకి పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది.